తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ దిశ దశ నిర్దేశించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగించాలని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలంటూ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని, ఆయన త్యాగాలు మరవలేనివని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములతో పాటు నిజాంపేట సర్పంచ్ అనూష నరసింహులు, నందిగమ్మ సర్పంచ్ లద్దా ప్రీతి రాజగోపాల్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బిజ్జా సంపత్ కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సంగుస్వామి, నాయిని వెంకటేశం, చంద్రగౌడ్, ఎంపీడీఓ రాజేందర్, మహమ్మద్ కలీం తదితరులు పాల్గొన్నారు. మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క పుట్టినరోజు ఈరోజు జరిగింది. మరి ప్రొఫెసర్ జయశంకర్ యొక్క ఆశయాలను కొనసాగిస్తూ, మరి మన యొక్క తెలంగాణ కోసము అన్నిసార్లు పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారికి మేమందరం కూడా తెలంగాణ ప్రజలను రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. మరి ఆయన ఆశయాలతో మరి నీళ్లు నిధులు అనేటువంటి దాని మీద అనేక ఉద్యమాలు చేసి మరి తెలంగాణకు నిరంతరము మరి సలహాలు ఇస్తూ మరి అనేక విధాలుగా మరి కృషి చేసేందుకు ఎలవేళ మేము రుణపడి ఉంటామని ఈ సమూహంగా తెలియజేస్తున్నాను.